మా సహచర ఎంపీలు పోతున్నారు అన్న వార్తలు మాత్రం మేము చూస్తున్నాము. టీవీలలో పేపర్లలో వస్తున్నాయి. వాళ్ళు కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళని ఒక ఆతృతను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, ఎన్నికల లోపల వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవాలి కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్రము ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో 2004లో ఉంది. 2009లోపటినే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఇచ్చేయాలి. ఈ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలు చేయాలి అసలు. కానీ చేయలేని పరిస్థితి, ఎందుకు చేయలేకపోయినాము అంటే మాతో కలిసి అధికారాన్ని పంచుకొని కూడా ఎందుకు వెళ్ళిపోయినారో మాకు తెలియదు. మమ్మల్ని వీడి వెళ్ళిపోయారు. మేము సింగిల్ లార్జెస్ట్ కాంగ్రెస్ పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు, యూపీఏ పార్టీలతో మేము నడిపించినాం గవర్నమెంట్. కాబట్టి అందులో కూడా కొంచెం జాప్యం జరిగింది. అందరినీ ఒప్పించి మెప్పించి చేయాలి, ప్రజాస్వామ్య పద్ధతిని చేయాలి. ఇది ప్రజాస్వామ్య దేశం మనది. ముఖ్యంగా సోనియా గాంధీ గారు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఆమె షీఈ్ నాట్ ఎ డిక్టేటర్. ఒక రోజులో ఇట్లా ఒక స్ట్రోక్లో ఒక సంతకం చేసేసి ఇదేదో దో స్టేట్ చార్ స్టేట్ బనాదో అని చెప్పలేదు. అట్లా ఆమె ప్రజాస్వామ్యంలో అందరినీ ఒప్పియాలి, మెప్పియాలి, అన్ని పార్టీలతో డిస్కస్ చేసి టువర్డ్స్ ది ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్ చేయాలి. కాబట్టి ఆ 2009 లోపల చేయలేకపోయినాం తెలంగాణ. కానీ మళ్ళీ కూడా ప్రజలు కాంగ్రెస్ను ఒప్పుకున్నారు, నమ్మిండ్రు సోనియా గాంధీ గారిని. ఆమె ఒక మాట ఇస్తే వెనక్కి పోదని. హర్ వర్డ్ ఇప్పుడు వన్స్ షీ మేక్స్ ఏ ప్రామిస్ యూనో షీల్ అబాయిడ్ బై దట్, షీల్ నాట్ గో బ్యాక్. ఇట్ ఈస్ హర్ వర్డ్ ఆఫ్ ఆనర్, హర్ క్రెడిబిలిటీ ఈజ్ ఇన్వాల్వ్డ్. కాబట్టి మళ్ళీ మేము చేస్తాం తెలంగాణకు న్యాయం అన్నందుకు, గుడ్ గవర్నెన్స్ ఉన్నందుకు 2009లో కూడా మేము అధికారంలోకి వచ్చినాం. వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం చేసినాము, యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పొందుపరిచినాం. అట్లనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేసిండ్రు బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్కు. అందులో కూడా చెప్పినాం అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ డిసిషన్ తీసుకుంటాం ఓవర్ ది ఇష్యూ ఆఫ్ తెలంగాణ అని. సోనియా గాంధీ గారు ముఖ్యంగా మోసం చేయరు, ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉంటారు, ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉంటారు. తప్పకుండా మేము చెప్పినా చెప్పకపోయినా షీఈ్ ఆన్ ది జాబ్. షీ హాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ది టాప్ లీడర్స్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్. సీఎం గారు జగన్కు సపోర్ట్ చేస్తే రేపు జగన్ పార్టీ నిజంగానే ఒకవేళ ఉంటే వాళ్ళ ఉనికిని కాపాడుకొని ప్రజలల్లో పోయి ఓట్లు సంపాదించి సీట్లు గెలుచుకుంటే ఇవాళ సాయం చేసినందుకు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చుండి పెడతాడు అనుకుంటారా మీరు? అట్లా అనుకొని ఇట్లా సాయం చేస్తుండ అనుకుంటారా? ఆయన ఎందుకు చేస్తాడండి? అంత గొప్ప పదవి ఇవాళ సోనియా గాంధీ అమ్మ ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయమని. అది పూర్వజన్మ సుకృతం అనుకొని కళ్ళకు అద్దుకొని ఆ పోస్టు చేయాలి. నిజంగా కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా, ఎన్నో లొసుగులను ఎదుర్కొని కూడా ఆయన ఎంతో చక్కగా పరిపాలిస్తుండు. వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ది కంట్రీ, వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దట్ మ్యాటర్. చాలా డైనమిక్ ఉన్నాడు, శక్తి గలవాడు, యుక్తి గలవాడు, సత్తా గలవాడు, అన్ని హంగులు గలవాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఈజ్ యంగ్ అండ్ డైనమిక్, ఈజ్ ఎ క్వాలిఫైడ్ హ్యాండ్. అంత సక్సెస్ఫుల్గా పనిచేసేటోడు ఎవరికో దాసం పలకవలసిన అవసరం లేదు, ఎవరికో చెంచాగిరి చేయవలసిన అవసరం లేదు.